రాజమాత కుట్ర, ఇక ఆ రాజమహల్లో ఉన్న రాణి కుట్ర అన్నీ కలగలిసి ఒక నిండు జీవితాన్ని చాలా చిన్న భిన్నం చేయబోతున్నాయి. ముఖ్యంగా మనం గమనించినట్టయితే మహేశ్వరి అసలు అవంశభం తెలియని ఒక అమ్మాయి, అందరిలాగే ఎన్నో కలలు కంటుంది తన భర్త కోసం. అయితే ఒక అండ దండ లేని జీవితం గడుపుతూ ఉంటుంది. తను సవితి తల్లి నీడలో ఉంటున్నప్పటికీ సవితి తల్లి ఒక అన్యాయాలు గౌతమ్కి దగ్గరయ్యేలాగా చేస్తుంది. ఇక గౌతమ్ ఊరు పేరేంటి, అసలు వెనక ముందు ఏంటి, ఏమీ తెలుసుకోకుండా ప్రేమించాను అని చెప్పడంతో మనసుని గుడ్డిగా అమాయకత్వంగా వెళ్ళి తనను పెళ్లి చేసుకుని పెనమ్మీ నుంచి పొయ్యిలోకి పడుతుంది. ఇక అక్కడి నుంచి తనకు తన చుట్టూ అలుముకుంటున్న వలయాలను తనే తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక చివరికి తన వారసుని తానే ఎత్తుకొని ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఇప్పుడు మహేశ్వరి ఉంది. అలాగే తను తల దించుకుని అక్కడి నుంచి, అంటే రాజ్మహల్ నుంచి గౌతమ్ చెప్పాడని అక్కడి నుంచి వచ్చేసి ఒక గుడిలో తన తల దాచుకుంటుంది. అప్పుడు కూడా గౌతమ్ నేను వచ్చేస్తాను అని చెప్పిన కపటి మాటలు నమ్మి గౌతమ్ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఒక పక్కన రాణి రాజమాతలు ఇద్దరూ గౌతమ్ని మహేశ్వరికి ఎలా దూరం చేయాలని చూస్తుంటే గౌతమ్కి మాత్రం రోజు రోజుకి మహేశ్వరి మీద ప్రేమ పెరిగిపోతుంది. ఇక ఎప్పుడైతే గుడిలో వదిలిపెట్టేసి వస్తాడో గౌతమ్, అప్పటి నుంచి తన మనసుని తానే సమాధానం చెప్పుకోలేక విలవిలలాడిపోతూ ఉంటాడు. తన కోసం, తన సూర్యవంశపు వారసుడి కోసం అన్నీ వదిలేసుకుని కేవలం ఒక స్వార్థంతో తన జీవితాన్ని ఇంతలాగా పాడు చేయటం కరెక్ట్ కాదని తెలుసుకున్న గౌతమ్ తిరిగి మళ్ళీ తనని వెనక్కి తీసుకురావడానికి బయలుదేరుతున్న సమయంలో రాణి ఫోన్ వస్తుంది. మరి రాణి ఫోన్ వచ్చిన తర్వాత రాణి గౌతమ్ మనసు మార్చేస్తుందా, లేకపోతే గౌతమే వేరే ఇంకొక ప్లాన్ వేస్తాడా అనేది తెలియదు. కానీ గౌతమ్ మాత్రం మహేశ్వరిని అలాగ ఇబ్బందుల్లో వదలకూడదు అన్న సంచలన నిర్ణయం తీసుకుంటాడు. మరి రాజ్మహల్కి తీసుకొస్తాడా, లేకపోతే వేరే కథ చెప్పి తనని వేరే ఇంటిలో పెడతాడా అనేది రేపటి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.